తేజస్విని అండి. నేను ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నందు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం అనంతపూర్ డిస్టిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నందు ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్లో డిస్టిక్ట్ ప్యాక్స్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈయన డికే దుర్గప్రసాద్ గారు. ప్యాక్స్ డెవలప్మెంట్ సెల్ నందు చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఆప్కా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఇంటరాక్షన్ విత్ ప్యాక్స్ సిఈఓస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం బ్రాంచ్ నందు చాపిరి ప్యాక్స్ వారిని ఈ ప్రోగ్రాంలో వారి గురించి తెలుసుకున్నాం. ఈయన బి వెంకటేశన్ గారు, ప్యాక్స్ ప్రెసిడెంట్ గారు. ఆయన సిఈఓ టి నారాయణ స్వామి గారు. నమస్కారం సార్. ఈ సంఘం గురించి మీ మాటల్లో చెప్పండి సార్. 2019 స్టార్ట్ అయింది మేడం సొసైటీది. మేము వచ్చేసి 2019 జూలై 31వ తేదీ మేము నామినేట్ అయ్యాము. అప్పటి నుంచి మేము మా సొసైటీ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. క్రాప్ లోన్స్ అయితేనేమి ఈ కొత్తగా ఆవులు చెప్పి మళ్ళీ జేఎల్జీ అని కొత్తగా జీవనోపాధుల గురించి మామూలు కొంత లోన్లన్నీ ఈ ఆర్థికంగా ఇబ్బంది ఉండే వాళ్ళకి గ్రూప్ చేసి ఇస్తున్నాం మేడం. మిగిలిన విషయాలన్నీ మా సిఈఓ చెప్తారు. ట్యాక్స్ ఇంటాగ్రేషన్ మీటింగ్ సందర్భంగా మా సొసైటీకి వచ్చిన పిఏసిఎస్ డెవలప్మెంట్ అధికారి తేజస్విని మేడం గారికి మరియు జిల్లా సహకార అధికారి డికే దుర్గాప్రసాద్ సార్ గారికి మా సంఘం తరఫున నమస్కారములు తెలియజేస్తూ, మేడం మా సంఘము 1910 స్టార్ట్ చేయబడింది. ఇందులో దాదాపు మా కళ్యాణ మండలం అంతా మా సొసైటీ విస్తరించి ఉన్నది. అయితే ఈ మా సొసైటీలో దాదాపు 56 పల్లెలు ఉన్నాయి మేడం. ఈ 56 పల్లెల్లోనూ అందరికీ మేము రుణ సౌకర్యం కల్పిస్తూ ముందుకు పోతున్నాం మేడం. మరియు అదేవిధంగా ఈ ప్రాబ్లమ్స్ అయితే దాదాపు ఈ సొసైటీలో మొత్తము మెంబర్షిప్ తీసుకున్నట్లయితే దాదాపు 10,500 మంది మొత్తం టోటల్ మెంబర్స్గా ఉన్నారు మేడం. అయితే వాటిలో దాదాపు 1600 మంది వరకు మేము రుణాలు ఇస్తాం మేడం. క్రాప్ లోన్ కానీ, ఎల్టీ లోన్లు కానీ, ఈ సీకేసీసీ లోన్లు కానీ ఇవన్నీ ఇచ్చినాం మేడం. అయితే క్రాప్ లోన్ దాదాపు 5.5 కోట్ల వరకు మేము ప్రజలకు ఇచ్చినాం మేడం. ఇప్పుడు కూడా మేము ఎంత మా పాలకవర్గము సహకారం మేరకు తొందరగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారి దగ్గరకు పోయినప్పుడు, ఆఫీసర్ దగ్గరకు పోయినప్పుడు వెంటనే స్పందించి వాళ్ళకి రుణ సౌకర్యం కల్పిస్తూ ఎక్కువ వడ్డీల నుండి తప్పిస్తూ వాళ్ళని రైతుల్ని తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందజేస్తున్నాం. మంచిది సార్, మీరు అందరికీ సేవ చేయాలని మేము కూడా ఆశిస్తున్నాము. మన సంఘ ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని మాటల్లో చెప్పండి సార్. మేడం మా సంఘంలో అయితే ఈ క్రాప్ లోన్ దాదాపు 5.5 కోట్లు ఇచ్చినాము. దాదాపు 90% కలెక్షన్ కూడా వసూలు చేస్తున్నాం మేడం. అదేవిధంగా ఎల్టీ లోన్లు కూడా దాదాపు 4 కోట్ల వరకు ఉన్నాయి. సొసైటీ అయితే సంఘపు డిపాజిట్ మేడం, ఓన్ ఫండ్స్ దాదాపు 2.5 కోట్ల వరకు డిపాజిట్లు కూడా ఉన్నాయి మేడం. మళ్ళీ మా పాలకవర్గం మా ఆమోదం మేరకు తక్కువ వడ్డీకే రుణాలు అందజేయవాలని, జేఎల్జీ లోన్లు కూడా కొత్తగా ప్రవేశపెట్టి మా పాలకవర్గం ఇప్పుడు వచ్చిన పాలకవర్గం మేరకు తక్కువ వడ్డీకి మేడం దాదాపు 90 గ్రూపులకి ఇప్పటివరకు ఇచ్చినాము. దాదాపు 1,50,000 వరకు ఇచ్చినాం మేడం. అయితే దాదాపు 80-90% కూడా మేము కలెక్షన్లో చేస్తా ఉన్నాం మేడం. మేము ఎప్పుడైతే ఒక వారం 10 రోజుల్లో లేట్ అయిందంటే మా ప్రెసిడెంట్ ఆదేశం మేరకు వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వెంటనే అయ్యా మీరు డేట్ అయిపోతుంది మీరు కట్టాలనేసి మేము వాళ్ళ దగ్గర పోయి కలెక్ట్ చేస్తా ఉన్నాం మేడం. సీకేసీసీ లోన్స్ ఇస్తున్నారు, జేఎల్జీ లోన్స్ ఇస్తున్నారు, కొన్ని ఎల్టీ లోన్స్ కూడా ఇచ్చామని చెప్పారు. మరి వాటిల్లో అన్నిట్లోనూ 80-90% రికవరీ ఉందా సార్? మేడం కొద్దిగా ఎస్టీ బాగుంది మేడం సీకేసీసీ, ఎందుకంటే ప్రతి ఒక్కటి రెన్యువల్ చేస్తున్నాం. ఎల్టీ లోన్ ఎందుకంటే మనకి కొంచెం రీసెంట్లు చేస్తూ అది కొద్దిగా ఎక్కువైపోయింది మేడం అమౌంట్, కట్టాలంటే ఇబ్బంది అవుతుంది. దాన్ని ఓటీఎస్ రూపంలో ఇస్తే ముందుకి వసూలు చేస్తున్నాం మేడం. జేఎల్జీ లోన్ దాదాపు ఇప్పుడు 90 గ్రూపులకు ఇచ్చాం మేడం, 1,50,000 వరకు ఇచ్చాము. 90% రికవరీ శాతం బాగుంది మేడం. దాంతో పాటు మళ్ళీ ఎస్హెచ్జి గ్రూపులు కూడా ఇచ్చినాం మేడం. ఎస్హెచ్జి గ్రూపులు కూడా ఫైనాన్స్ చేశాం. చేశాం మేడం. దాంట్లో రికవరీ పర్సెంటేజ్ బాగుంది. బాగుంది మేడం. ఓకే.
మంది మేడం. ఇంకా మాది సొసైటీ వచ్చి బి క్లాస్లో ఉంది మేడం. ఇప్పుడు 2020-21 వచ్చి 16 లక్షల వరకు ప్రాఫిట్ ఉండింది. ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 80 లక్షల వరకు ప్రాఫిట్ వచ్చింది మేడం. ఈ సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ కూడా ఇష్యూ అయిపోయింది. మళ్ళీ వచ్చి ఇప్పుడు కంప్యూటర్ కూడా చేసేదానికి వస్తామని అంటున్నారు. మేము ఎప్పుడొచ్చినా కూడా సకాలంలో అన్ని రికార్డ్స్ అప్డేటెడ్గా ఉంచుకొని మేము కంప్యూటర్ కూడా చేసేదానికి అందుబాటులో రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం మేడం. చాలా మంచి విషయం సార్. ప్రాఫిట్ కూడా చాలా మంచిగా చూపించారు, గ్రోత్ బాగుంది. ఇంకా ఈ సంఘం అభివృద్ధికి ఏమైనా చేయాలని అనుకుంటున్నారా సార్? మేడం, మా పాలవర్గము ఆమోదము మేరకు ఇంకా ఫర్టిలైజర్స్ బిజినెస్ కానీ, లేదంటే టూ వీలర్స్ కానీ, లేదంటే ఇంకా ఇప్పుడు ఆర్బీకే గోడౌన్లు కట్టిస్తున్నారు కదా మేడం, అక్కడ ఏదన్నా ఇప్పుడు రైతులు పండించిన పంటలను అక్కడ ఇచ్చేసి నిల్వ చేసి వాళ్ళకు మనం సొసైటీ ద్వారా రుణం అందించి మళ్ళీ అక్కలేసి మళ్ళీ చేసుకుని వాళ్ళకి ఆ విధంగా ముందుకు పోతాం మేడం. మంచిది సార్. మీ సొసైటీ గురించి చాలా మంచి విషయాలు అందరితో షేర్ చేసుకున్నారు. మీ సొసైటీ ఇంకా అభివృద్ధి చెందాలని మేమందరం ఆశిస్తున్నాము. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం. నుంచి వచ్చిన తేజస్విని మేడం గారికి, దుర్గాప్రసాద్ సార్ గారికి, మా చాపల సింగిల్ విండో సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.